బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పర్యటనలో భాగంగా తొలుత శాన్ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి లోకేష్ కు శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమిటి జయరాం నేతృత్వంలో బే ఏరియాకి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట పారిశ్రామిక రంగం అభివృద్దిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఈ నెల 25న మంత్రి అమెరికా చేరుకున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక రంగాన్ని సరైన గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లోకేష్ అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశమని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమిటి జయరాం తెలిపారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పర్యటనలో భాగంగా తొలుత శాన్ఫ్రాన్సిస్కో చేరుకున్న మంత్రి లోకేష్ కు శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమిటి జయరాం నేతృత్వంలో బే ఏరియాకి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట పారిశ్రామిక రంగం అభివృద్దిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఈ నెల 25న మంత్రి అమెరికా చేరుకున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక రంగాన్ని సరైన గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లోకేష్ అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశమని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులు కోమిటి జయరాం తెలిపారు.